ప్రజాపురం శ్రీకాకుళం జిల్లా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నిన్న చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఈ రోజు ఇచ్చాపురం బస్టాండ్ కూడల వద్ద ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు గారి ఆధ్వర్యంలో జన సైనికులు మన బ్రతుకులు బాగుపడాలంటే జగన్ పోవాలి, పవన్ రావాలి, హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జగన్ వ్యవహార శైలిని, జగన్ పాలనని తీవ్రంగా విమర్శించారు. అనంతరం రోడ్డుపైనే జరిగిన ప్రెస్ మీట్ లో దాసరి రాజు జగన్ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈరోజు బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి కోసం జనసేన పార్టీ బహిరంగ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం నాలుగున్నరేళ్ళుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించడం తప్పగానే అతను చేసే కార్యక్రమాల గురించి కానీ ఒక ప్రశ్నించే నాయకుడికి సమాధానం చెప్పే తత్వం కానీ చేతకాని తత్వంగా వ్యవహరిస్తూ ఒక చెప్పాలంటే ఆ రంగు వెధువులాగా ప్రవర్తిస్తూ రాష్ట్రంలోన ఏవైతే జరుగుతున్నాయో అన్యాయాల్ని ప్రశ్నిస్తున్న మా నాయకుడిని పదే పదే నిన్నటి నిన్న ఆడపిల్లల్ని బహిరంగంగా గౌరవించవలసిన చీఫ్ మినిస్టర్ గారు ఆడపిల్లల గారు పవన్ కళ్యాణ్ గారు దారుణంగా జీవితాలు ఆడుకుంటున్నారని ప్రవర్తన అంటే పత్రికా ముఖంగా సభాముఖంగా చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి. మీకు వారాహిలోన అడిగిన ప్రశ్నలకి ఏదైతే వాలంటీర్ల కోసం ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారికి ONS ఏదో ప్రైవేట్ కంపెనీ ఒకటి ఉన్నది హైదరాబాద్లోన, వాళ్ళకి మన డేటా ఎందుకు ఇస్తున్నారు? దానికి సమాధానం మీరు చెప్పండి. సమాధానం చెప్పకుండా వాలంటీర్లకి ఉసిగొరిపి వాళ్ళు 100% వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు, ప్రజా డబ్బుతో మేము శాలరీస్ ఇస్తున్నప్పుడు కూడా మీ వాలంటీర్లుగా తయారు చేసుకున్న మీ కార్యకర్తలని ఎంతమంది న్యాయంగా ఉన్నారు? 175 నియోజకవర్గాల్లోన మీ వాలంటీర్ల పైన ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి బయటకు నీ లెక్క ప్రకారం తీసుకో. కనీసం కిడ్నీ పేషెంట్లకు మందుల సౌకర్యం కూడా అందించలేవు. ఏం చేస్తున్నారు ఈ నాయకులు? ఎందుకు చేస్తున్నారు? దీనికోసమే జనసేన పార్టీ నుంచి బహిరంగ ఈరోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చేస్తారు. నువ్వు మరొక 6 మాసాల్లో నీ సీఎం పదవి నుంచి దించుదాం, దించి మేమే అధికారంలో కూర్చోబెట్టి మా పరిపాలన ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మీరు హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని మీరు పూర్తిగా తుంటాలు పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని గమనించండి, ప్రజాస్వామ్యాన్ని ప్రజా హక్కుల్ని ఒక్కసారి పుస్తకాలు చదివి పరిపాలించాలని కోరుతున్నాం. జై హింద్, జై జనసేన.